ఎప్పుడు ఏదో ఆవేశంతో ఊగిపోవడమే తప్ప నిలకడగా మాట్లాడతాడా మనిషి? ఓ ఆలోచన లేదు, ఓ ముందు చూపు లేదు. నాన్న, టీవీలో చూపించేవే చూసేసి ఓ అభిప్రాయానికి వచ్చినట్టును. కాస్త ఓపిక చేసుకుని చూడు, ఆ మనిషి లోతెంతో తెలుస్తుంది. రా కూర్చో. ఈ వైషమ్యాలు ఎప్పుడు వస్తాయంటే ఒక్కడికి అన్నీ కావాలని కోరుకోవటం వల్ల ఈ వైషమ్యాలు వస్తాయి. అన్నీ నాకే, భూమి నాకే, డబ్బులు నాకే, మొత్తం సంపద అన్నీ నాకే నాకే అంటే ఆఖరికి మనిషి కావాల్సింది చనిపోయిన తర్వాత ఆరు అడుగులు గొయ్యే మిగులుద్ది, డబ్బులు మిగలవు, వేల కోట్లు మిగలవు. ఇసుకని అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎవడన్నా సరే తల్లిని అడ్డగోలుగా దోచేస్తా ఉంటే అలాంటి దుర్మార్గులు ఎవరైనా సరే తన్న మన అని భేదం లేకుండా, నా వాడా నీ వాడా అని సంబంధం లేకుండా, వాళ్ళ వాడా అని సంబంధం లేకుండా భూ మాదిరి అడ్డగోలుగా తవ్వేవాడిని ఎవడైనా తవ్వేసి నేల్లో పాతేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇసుక మాఫియా బ్రతకిన హెచ్చరికది. ఇసుక మాఫియా చేసే ప్రతి ఒక్కడికి అడ్డగోలుగా భూమాతని ఇష్టరాజ్యంగా తవ్వేస్తున్నారు. నేను భూమాతగా తరపున చెప్తున్నాను మీ అందరికి, మిమ్మల్ని తవ్వికి భూల పాదేశాన్ని జాగ్రత్త. మార్పు కావాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతమందించాలి, అవి ఈ సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలి. మనందరం ఆడపడుచులు గాని, అన్నదమ్ములు గాని, పోలీస్ కానిస్టేబుల్స్ గాని, పోలీస్ శాఖ వారు గాని, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారు వీడికి ఇంత సంపాదన? వారు కూర్చొని జీతాలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, స్థలాలు వస్తాయి, అన్నిటికి మించి పైరువీలు వస్తాయి, పైరువీలు చేసుకుంటారు, వేల కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మనల్ని మనమే కొనేస్తున్నారు, మన జీవితాలను చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నాను, ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో, మారుతారేమో, మారుతారేమో అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు వీళ్ళకి. సమూలంగా సమూలంగా వీళ్ళు తుడిచిపెట్టే ఒక అవసరం ఉంది. ఇప్పుడు తుడిచిపెట్టేద్దాం. ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం, తల్లి తరిమేద్దాం, సమాజాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. వాళ్ళు అడిగేది మాకు ఒక మంచినీళ్ళు ఇప్పించమంట. తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు. ఆదిలాబాద్ తాండాలకి వెళ్ళండి, వాళ్ళు అడిగేది మాకు మంచినీళ్ళు ఇప్పించామేమో. చాలా బేసిక్ సమస్యలు. ఇక్కడ డబ్బున్న వాళ్ళ జబ్బులు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్కువ అయిపోయి మీకు సుఖాలు ఎక్కువైపోయి, సుఖాలు ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి నాకు అసహ్యం వేసింది. నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే వైద్యానికి నోచుకోలేని మనుషులను చూసి, ఒక పూట తిండి లేని దొరకని మనుషుల్ని చూసి, ఇక్కడ నా చుట్టుపక్కల సమాజాన్ని చూసి నాకు అసహ్యం వేసింది. అందుకు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు. కరప్షన్ కి సంపూర్ణమైన వ్యతిరేకిని. ఆ సంపూర్ణమైన వ్యతిరేకిని కాబట్టి నేను డబ్బులు ఇచ్చి పాలిటిక్స్ చేయకూడదు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోకూడదు అని చెప్పి నేను ఈ రోజు మన ఇబ్బందులు పడతా ఉన్నాం. మనం ఈ రోజు సమాజాన్ని కొన్ని దశాబ్దాలుగా అందరూ అసలు అవినీతిని ఒక వ్యవస్థలో భాగం చేశారు. అందుకని నేను అవినీతిని రూపుమాపుతాను అని చెప్పడానికి కూడా నాకు అది ఒక అసంబద్ధమైన ఇది అయిపోయింది. అందుకని అవినీతి పైన నిరంతర పోరాటం అనేది మేము ఎందుకు పెట్టామంటే అది కడిగే కొద్ది మళ్ళీ వచ్చి పడతా ఉంటుంది. అందుకని ఇది వ్యవస్థను నిరంతరం అవినీతి పైన ఒక నిరంతర యుద్ధం ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం ఉంది మా జనసేన మేనిఫెస్టో.